ఎడ్యుకేషన్ స్టడీ ఇన్ యుఎస్ఏ అష్యూడ్ స్కాలర్షిప్ కాంటాక్ట్ 9881-9666. వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాల్పుల మోత ఆగింది. తర్వాత సంఘటనా స్థలానికి వెళ్లి చూసిన పోలీసులకు 29 మావోయిస్టు మృతదేహాలు దొరికాయి. వాటితో పాటు భారీ ఎత్తున 5 సాంబ్రగిరి దొరికింది. అయితే ఈ ఆపరేషన్ లీడ్ చేసిన యంగ్ డైనమిక్ తెలుగు ఆఫీసర్ మన ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఆయన పేరు కళ్యాణ్. కళ్యాణ్ గారు ఛత్తీస్గఢ్ లో పనిచేస్తూ ప్రస్తుతం కాంకేర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన ఈ ఆపరేషన్ లీడ్ చేశారు. ఆపరేషన్ కి ఇన్ఫర్మేషన్ ఎలాగొచ్చింది అంటే, ఇందులో ప్రత్యేకంగా గ్రేహోన్స్ దళాలు లేకుండా చేసిన మంచి ఆపరేషన్ కాబట్టి దాని గురించి పూర్తిగా కళ్యాణ్ గారు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఈ సంఘటన దాదాపు 48 అవర్స్ తర్వాత బయటకు వచ్చింది. అంటే అబూజ్మాడ్ ఏరియాలో పోలీసులు వెళ్ళలేని ఏరియాలోకి ఛత్తీస్గఢ్ లో పోలీసులు, అదేవిధంగా మీ జిల్లా టీం అంతా కూడా వెళ్ళడం అనేది మొట్టమొదటిసారి. అంటే గతంలో వెళ్ళారు కానీ ఇంత పెద్ద ఆపరేషన్ ఎప్పుడు చేసినట్టు దాఖలు లేవు. ఈ ఆపరేషన్ లీడ్ ఎలాగొచ్చింది, లీడ్ వచ్చిన తర్వాత మీ టీం ఎలా వెళ్ళింది, దానికి లీడ్ చేసిన మీ ఆఫీస్ మీరు దాన్ని స్వయంగా వెళ్ళి వాళ్ళు ఎలాగ వాళ్ళు మొబిలైజ్ చేసుకువెళ్ళడం, ఈ ఆపరేషన్ సక్సెస్ ఏ విధంగా వచ్చిందండి? అబూజ్మాడ్ ఏరియాలో ఆపరేషన్ చేయడం అనేది వాస్తవంగా చాలా కష్టమైన పని అండి. అయితే ఈ లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి 19వ తారీఖున నారాయణపూర్ డిస్ట్రిక్ట్ లో, కాంకేర్ పక్కనున్న జిల్లా. 26వ తారీఖున కాంకేర్ లో పోలింగ్ ఉంది. అయితే దీనికి ముందుగా ఒక పెద్ద ఘటన నక్సల్ ద్వారా చేయబోతున్నారు అని మాకి ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సూచనలు వస్తున్నాయి. కంటిన్యూస్ గా లాస్ట్ 1 మంత్ నుంచి ఇన్పుట్స్ వస్తున్నాయి. వాటిని ఫాలో అప్ చేస్తూ అనలైజ్ చేస్తూ ఉన్నాం. మొన్న రాత్రి చాలా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్, పెద్ద కాడర్స్ ఉన్నాయని, తొందరలోనే ఒక ఇన్సిడెంట్ జరగబోతుందనే విషయం తెలియటం వల్ల మొన్న రాత్రి ఆపరేషన్ స్టార్ట్ చేశాం. కాంకేర్ పోలీసు అట్లానే బిఎస్ఎఫ్ జవాన్లు కూడా ఇందులో ఉన్నారు. జాయింట్ ఆపరేషన్ మొన్న రాత్రి స్టార్ట్ అయింది. అయితే నిన్న పొద్దున్న సర్చింగ్ జరిగింది. నేను మధ్యాహ్నం ఇంకా కోర్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అక్కడ దాదాపు 12:30-1 గంట ఆ టైంలో ఫైరింగ్ జరిగింది. అయితే ఫస్ట్ ఫైరింగ్ జరిగిన దాంట్లో ఒక బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ కి కాల్లో బుల్లెట్ తగిలింది. అట్లానే మా కానిస్టేబుల్ సూర్యకాంత్ కి 2 తొడల్లోనూ 2 బుల్లెట్స్ తగిలాయి. అయితే అక్కడ భారీ మోతాదులో నక్సల్స్ ఉన్నట్టు, అక్కడ భారీగా ఫైరింగ్ జరగటం వల్ల మాకు అర్థమైంది. అయితే ఛత్తీస్గఢ్ పోలీస్ మునుపటి కంటే ఇప్పుడు బాగా వెల్ ట్రైన్డ్ అండ్ బాగా ఎక్స్పీరియన్స్ అయి ఉన్నారు. సో వాళ్ళ కౌంటర్ టాక్టిక్స్ కూడా బాగా ఫాలో అయ్యి నక్సల్స్ ని వాళ్ళ నక్సల్ అంబుష్ ని విరగొట్టి వాళ్ళ ఎగ్జిట్ రూట్స్ లో కూడా వీళ్ళు ఉండటం, వాళ్ళ ఫైరింగ్ కి సరైన జవాబు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 4 గంటల సేపు ఇది జరిగిందండి. ఆ 4 గంటల్లో మా గాయపడినటువంటి పోలీసు వాళ్ళకు కూడా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఈ 4 గంటల తర్వాత ముందుగా ఎవరైతే గాయపడ్డారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రోడ్డు, అది దాదాపు 14 కిలోమీటర్లు, అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ MI-17 చాపర్ వచ్చింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. వాళ్ళు వచ్చి హెలికాప్టర్ ఎవాక్యుయేషన్ చేసి నైట్ టైం అయినా సరే రాయ్పూర్ వాళ్ళు ల్యాండ్ చేశారు అనమాట. దానివల్ల వీళ్ళిద్దరు ప్రమాదం నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఇద్దరు కూడా అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. 4 గంటల ఫైరింగ్ తర్వాత అక్కడ ఏ పార్టీ మా ఆపరేషన్ పార్టీస్ ద్వారా ఎక్స్టెన్సివ్ సెర్చ్ చేయడం జరిగింది. 29 మావోయిస్టుల మృతదేహాలు ఇందులో రికవర్ అయ్యాయి. అవునండి. దాంతో పాటు ఆటోమేటిక్ వెపన్స్ 1, 10, నాన్ ఆటోమేటిక్ వెపన్స్ 12, కొన్ని ప్రెషర్ కుక్కర్ బాంబ్స్, డెటనేటర్స్,
చాలా అమ్యునిషను, ఈ వాకీ టాకీలు, చాలా ఇన్ఫర్మేషన్ వాళ్ళ డైరీస్ ద్వారా, పుస్తకాల ద్వారా కూడా మాకు దొరికింది. ఓకే సార్, 29 మందిలో ఎంతమంది తెలుగు వారు ఉన్నారు? ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎంతమంది ఉన్నారు? ఇందులో టాప్ మోస్ట్ ఎవరు ఉన్నారు? 29 ఒక శంకర్ రావు అని ఒక టాప్ కార్డర్ ఉన్నాడండి, అతని మీద 8 లక్షలు రివార్డ్ ఉంది. అట్లానే ఓకే, అతను AK-47 క్యారీ చేస్తాడు, ఆ AK-47 మీద కూడా 2.5 లక్షల రివార్డ్ ఉంది. అట్లానే లలిత అని ఒక లేడీ, ఆవిడ ఛత్తీస్గఢ్ ఆవిడ, తన మీద కూడా 8 లక్షల రివార్డ్ ఉంది. అయితే ఇంకా ఇంకొక 5-6 గురిని మేము గుర్తుపట్టాం, కానీ యూజువల్ గా ఒక 4-5 గురు గుర్తుపట్టి సేమ్ వ్యక్తి అని చెప్తే తప్ప మేము దాన్ని అఫీషియల్ గా ప్రచురం చేయమన్నమాట. సో అందుకని కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి ఇద్దరిని అయితే మేము కన్ఫర్మ్ చేస్తున్నాం. సార్, శంకర్ గారు భార్య సుమన కూడా ఉన్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. తన తన భార్య కూడా ఉంది, ఒక స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ రామ్ దేర్ తన భార్య కూడా ఉన్నట్టుగా కొంతమంది గుర్తుపడుతున్నారు. ఎందుకంటే ఇందులో 15 మంది మహిళలు అండి చనిపోయిన వాళ్ళు, అబ్బా 15 మంది మహిళలు, 14 మంది పురుషులు అండి. సార్, సో మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, పాసిబిలిటీ ఉందండి వాళ్ళు అవడానికి. ఓకే సార, అబూజ్ వాడ్ అనే ఏరియా 8 కిలోమీటర్లు విస్తరించి ఉంది. అసలు గూగుల్ కూడా దొరకని ఏరియాలో మీరు గూగుల్ మ్యాప్ లేకుండా ఏ విధంగా లోపలికి వెళ్ళారండి? అంటే ఇక్కడ ఫోర్సెస్ అండి, ఇప్పుడు బాగా హైలీ మోటివేటెడ్ అండ్ హైలీ ట్రైన్డ్ వాళ్ళు. లోకల్ సపోర్ట్ డెఫినెట్ గా మాకు దొరుకుతుంది, ఇదివరకు ఇట్లాగా ఇప్పుడు లేదు. చాలా మంది నక్సల్ సిద్ధాంతం వల్ల బాగా విసిగిపోయి ఉన్నారు ప్రజలు కూడా, ఇక్కడ ఏమీ వాళ్ళకి సపోర్ట్ చేయడం లేదు, కేవలం భయపెట్టి వాళ్ళ ద్వారా సపోర్ట్ తీసుకుంటున్నారు, కానీ వేరే కారణం లేదు. సో వాళ్ళ ద్వారా కూడా మాకు మంచి ఇన్పుట్స్ రావడం, వాళ్ళ ద్వారా ఈ ఏరియాస్ వెళ్ళటానికి ధైర్యం చేయడం జరిగింది. ఓకే సార్, ఎన్ని కిలోమీటర్ ఉంటుందండి రేడియేషన్ అనేది అబూజ్ మాట్? ఇది అట్లీస్ట్ 100x100 ఉంటుందండి, అంటే కోర్ ఏరియా. ఓకే, ఆ ఏరియా మీద మీ అప్పర్ హ్యాండ్ రావడానికి, ఏరియా డెవలప్మెంట్ చేసుకోవడానికి మీకు ఎంతకాలం పట్టిందండి? ఎందుకంటే మీరు చెప్తున్నారు గతంలో చరిత్ర తీసుకుంటే అబూజ్ మాట్ లో ప్రతి ఆదివాసీ మావోయిస్ట్ సపోర్ట్ ఉంటుంది. అవును, ఆ ఏరియా మీరు ఏరియా కమాండ్ తీసుకురావడానికి మీకు ఎంతకాలం పట్టిందండి? 2014 నుంచి 2017 వరకు బాగా ఈ ఏరియాలో ఆపరేషన్స్ జరిగాయండి. దానివల్ల రోడ్లు వేయడం కానీ, క్యాంపులు పెట్టడం కానీ, సెల్ ఫోన్ టవర్లు వేయడం కానీ, ఇవి బాగా ఫాస్ట్ గా జరిగాయి. ఆ తర్వాత కొంత ఈ ప్రగతిలో కొంచెం స్లో అవడం జరిగింది. అగైన్ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో ఆపరేషన్స్ లో బాగా అంటే ఒక పుష్ వచ్చిందన్నమాట. ప్రతి యూనిట్, ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి యూనిట్ ని కూడా రెస్పాన్సిబుల్ ఫిక్స్ చేయడం, అక్కడ ఉన్న ఏరియాస్ లో డెవలప్మెంట్ వర్క్ చేయడానికి కావాల్సినటువంటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరిగింది. దీనివల్ల ప్రతి యూనిట్ కూడా ఫుల్ 100% ఇవ్వడం వల్ల ఈ ఏరియాలో మనకు ఒక పక్కాడు వచ్చింది. అట్లానే ఇక్కడ టవర్స్, సెల్ ఫోన్ టవర్స్ వేశారండి, దీనివల్ల కూడా చాలా వరకు అక్కడ ఉన్న ప్రజలకి బయట ప్రపంచం తెలియడం, వాళ్ళు కూడా డెవలప్మెంట్ చూడాలి అని వాళ్ళు ఆశ కలగడం, ఇవన్నీ సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి. ఓకే సార్, మీకు ఒక మంచి ఆపరేషన్ ఇది. మీరు ఏరియా డామినేషన్ కోసం మీరు స్వయంగా లీడ్ తీసుకువెళ్ళడం ఉంది, ఆ ఫీలింగ్స్ ఎలాగొచ్చాయండి? నేను ఇదివరకు 3 సంవత్సరాలు సుక్మా బీజాపూర్ లో చేశానండి. సుక్మా బీజాపూర్ ఇండియాలో 1, 2 వర్స్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ నేను 3 సంవత్సరాలు పనిచేశాను అడిషనల్ ఎస్పీగా, ఎస్పీగా. అక్కడ నాకు ఒక మంచి టీం ఉండడం, దానిలో 2 టైమ్స్ నాకు పోలీస్ గ్యాలంటరీ మెడల్ కూడా వచ్చింది ఆపరేషన్స్ లీడ్ చేసినందుకు. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది అంటే ఇది కొత్త కొత్త ఏమి కాదు, డెఫినెట్ గా డిఫరెంట్ ఏరియా కాంకేర్ లో, బట్ ఐ మీన్ ఎక్స్పోజ్ టు దట్ ఎర్లియర్. ఓకే, అంటే మీ బ్యాచ్మెంట్స్ 2011 బ్యాచ్ అంతా కూడా మంచి యంగ్ ఉన్నట్టున్నారు కదండి. 2011 తెలంగాణ ఆంధ్రాలో చాలా మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు. సో దట్స్ అంటే వి ఆర్ లక్కీ. అంటే మీరు ఎంతో క్రీమ్ టీమ్ అనుకుంటా? వాళ్ళు డెఫినెట్ గా క్రీమే, నేను టీమ్. లేదు, అంటే మీ 2011 లో ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ లో ఉన్న టీమ్ అంతా కూడా అంటే ఒక ప్యాషన్ గా డెడికేట్ గా చేసే టీమ్ వచ్చినట్లుగా ఎన్పీఏ నుంచి వచ్చినట్టు. ఆంధ్ర తెలంగాణలో 2011 బ్యాచ్ మంచి ఆఫీసర్స్. అంటే మీ దగ్గర మీతో మీ బ్యాచ్మెంట్స్ ఎక్కడ కూడా ఉన్నారు ఆంధ్రాలో, తెలంగాణలో? ఆంధ్రాలో
బాబూజీ గారు గ్రేవన్స్ అట్టాడ లో బాపూజీ ఉన్నప్పుడు, గారు. అవునా, బాబూజీ గారు గ్రేవన్స్ లో ఉన్నప్పుడు గ్రేవన్స్ అతిపెద్ద ఎన్కౌంటర్ చేసింది 32 మంది రామగిరి, రామగూడ ఎన్కౌంటర్. రామగూడ. అవునా, అవునా. అంటే ఆయన ఒకరు ఉన్నారు, అప్పలనాయుడు గారు ఉన్నారు, మన అప్పలనాయుడు గారు యేసుబాబు గారు, చాలా బాగా చేశారు. అవునండి, యేసుబాబు గారు, యేసుబాబు గారు, తర్వాత ఇక అభిషేక్ మహంతి అభిషేక్ తెలంగాణ. మహంతి, ఎస్ ఎస్. అంటే మీరందరికి కాదు సార్, ఒక ఫైనల్ గా మీరందరికి ఓన్లీ ఆపరేషన్ కాకుండా దాని రూట్స్ కి వెళ్ళి తీసుకొస్తారా దాని సొల్యూషన్? అంటే ఆంధ్ర అంటే ఒక అవ్వడం వల్ల ఇష్యూ, కొంత, ఒక ఇష్యూని అదే ఆ షార్ట్ అవుట్ చేయాలంటే రూట్స్ కి వెళ్ళడం అలా అలవాటు చేసుకున్నారు మీ బ్యాచ్ అంతా. అంటే మాకు వాస్తవం చెప్పాలంటే మంచి డైరెక్టర్ ఉండేవాళ్ళండి ఎన్పిఎల్ అప్పుడు, విఎన్ రాయ్ గారు. ఓకే. ఆయన ఆయన ఒక కొత్త దృక్పథాన్ని డెఫినెట్ గా ట్రైనింగ్ లో తీసుకొచ్చారు, దానివల్ల చాలా ఒక డిఫరెన్స్ వచ్చింది. అట్లనే ఆంధ్ర, ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో ఆర్గనైజేషనల్ సెటప్ కానీ సపోర్ట్ కానీ చాలా ఉన్నత స్థాయికి చెందినటువంటిది. ఛత్తీస్గఢ్ కూడా ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్ లో చాలా ఇంప్రూవ్మెంట్ జరగడం చూసామండి. ఓకే సార్, 29 మంది మావోయిస్టులు చనిపోయారు కాబట్టి దాని రిటాలియేషన్ గా ఇంకేదో చేసే అవకాశం ఉండొచ్చు అనేది మీకు ఇన్పుట్స్ ఉన్నాయా? డెఫినెట్లీ వాళ్ళు చేస్తారండి, వాళ్ళు ఎలక్షన్ కాబట్టి చేస్తారు. ప్లస్ లాస్ట్ మంత్ 2 వీక్స్ బ్యాకే బీజాపూర్ లో 13 మంది చనిపోవడం, ఆ తర్వాత గ్రేహౌండ్ జాయింట్ ఆపరేషన్ లో మళ్ళీ ఒక 4-5 చనిపోవడం, ఇప్పుడు ఇక్కడ 29 మంది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళు చేస్తారు, బట్ పోలీస్ ఈస్ ప్రిపేర్డ్ టు ట్యాకిల్ దెమ్. ఓకే సార్, ఎంతమంది ఉండొచ్చు, ఎన్ని దళాలు ఉండొచ్చు అక్కడ మీరున్న ఏరియాలో? మేమున్న ఏరియాలో 5 డిఫరెంట్ ఏరియా కమిటీస్ అండి, ఓకే. దాదాపు ఒక 250 మంది అంటే డెడికేటెడ్ కాడర్స్, ఆర్మ్స్ ఉన్న వాళ్ళు ఓకే ఇక్కడ ఉండడం అంచనా. అంటే మా తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారండి అందులో? చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నారండి ఇక్కడ. ఇక్కడ ఒక పెద్ద సీనియర్ కాడర్ ర్యాంక్ విజయ్ రెడ్డి అన్న అతను తెలుగు ఆయన, రాజమన్ మండవి అన్న అతను తెలుగు ఆయన. ఓకే సో సార్, ఇది కాకుండా హిడ్మా గురించి ఏమైనా చెప్పగలరా? హిడ్మా సౌత్ బస్తర్ లో ఉంటాడండి, ఇది నార్త్ బస్తర్ అండి. ఆయన మూమెంట్ ఇటు కూడా ఉందంటున్నారండి? అతని మూమెంట్ ఇక్కడ లేదండి, కాకపోతే రీసెంట్ గా తనని తీసేసి వేరే అతను పెట్టారు. మేబీ అతను వేరే ఏరియాలోకి వెళ్ళి స్టార్ట్ చేయొచ్చు, పాసిబుల్. కానీ మీరు చెప్తున్నట్లుగా ఇప్పుడు ఎలక్షన్ కి వస్తారు, మీరు ప్రిపేర్ అయి ఉన్నారు, అంటే ఎటువంటి రిటాలియేషన్ మీరు దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు? డెఫినెట్ డెఫినెట్ గా. ఓకే సార్, ఫైనల్ గా చెప్పండి లాస్ట్ క్వశ్చన్, ఈ అంటే పోలీస్ వైపు కానీ మావోయిస్ట్ వైపు కానీ ఈ ఫైరింగ్ ఆగిపోవాలి, ఛత్తీస్గఢ్ రాష్ట్రం బాగా డెవలప్ అవ్వాలి, పీస్ గా ఉండాలి, ఆదివాసీలందరూ డెవలప్ అవ్వాలంటే గవర్నమెంట్ ఏం కావాలి? గవర్నమెంట్ ఆల్రెడీ టాక్స్ ఇనిషియేట్ చేయడానికి హోమ్ మినిస్టర్ గారు కూడా ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అలా డిసెంబర్ లో అనౌన్స్ చేశారండి. అయితే పోలీస్ మ్యాండేట్ అయితే ఆపరేషన్స్ సెక్యూరిటీ ఫర్ డెవలప్మెంట్ వర్క్స్ కాబట్టి మేము మా మ్యాండేట్ లో అనుగుణంగా మేము పనిచేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రజలకు గ్రౌండ్ లెవెల్లో ఎవరికి కూడా ఇది ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు. మీకు తెలుసు అన్ని చోట్ల మొబైల్ వచ్చేసింది, టెక్నాలజీ వచ్చింది, ప్రతి ఒక్కళ్ళు డెవలప్ అవ్వాలని కంఫర్టబుల్ గా ఉండాలని కోరుకుంటున్నారు. ఆ టైంలో ఎప్పుడో 50 సంవత్సరాల తర్వాత ఏదో చేస్తామని చెప్పి ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని వైలెన్స్ లో తీసుకురావడం అనేది అది టోటల్ గా అన్యాక్సెప్టబుల్. డెమోక్రసీలో వైలెన్స్ కి చోటు లేదు, ప్లస్ ఇట్లా చిన్న చిన్న పిల్లల్ని భ్రమపెట్టి తీసుకెళ్ళడం అనేది చాలా హేయమైనటువంటి విషయం. సో ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్, 21వ శతాబ్దంలో వచ్చేసాము, 24 సంవత్సరాలు అయిపోతున్నాయి అందులో కూడా. ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ యూత్ కి మీరు ఛాన్స్ ఇవ్వండి, ప్లస్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాయిస్ ఇవ్వండి, వాళ్ళకి ఏం కావాలి. వాళ్ళు నిజంగా నక్సలిజం కోరుకుంటే రైట్, మీరు వాళ్ళతో వాళ్ళని యూజ్ చేసుకోండి. వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు చేసుకొని ప్లస్ మేము లోక్తాంత్ర ఇదిగా అంటే డెమోక్రటిక్ గా ఉంటామనేది అది కాంట్రడిక్టరీ ప్లస్ ఫూలిష్నెస్. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మీరు చూస్తే కానీ చాలా మంది యంగ్ పీపుల్. ఓకే సో వీళ్ళ వీళ్ళ ప్రాణాలకి ఎవరు బాధ్యులు అనేది అంటే దే హావ్ టు థింక్ సీరియస్లీ అబౌట్ ఇట్. వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు మీకు వచ్చాయి కదండి? డెఫినెట్లీ డెఫినెట్లీ అండి, చాలా మంది కుటుంబస్తులు రాలేరు, వాళ్ళ బాడీ తీసుకెళ్ళటానికి కూడా రారు. అయ్యో, ఎందుకంటే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనే భయంతో, అంటే వాళ్ళు చనిపోయింది కూడా అట్లా అంటే ఒక ఆర్ఫన్ లా చనిపోయారు. చాలా మంది రారండి, పోలీసే వాళ్ళ అంత్యక్రియలు చేసేస్తారు. 29 మంది కాకుండా పెరిగే అవకాశం ఉందండి ఇందులో? ఇంకో సెర్చ్ ఇవాళ వేరే టీం పంపించామండి, ఏమైనా ఉంటే ఇవాళ తెలిసే అవకాశం. మొత్తం మీద తీసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇక కాల్పులు మూత ఆగిపోవాలంటే రెండు వర్గాలు కూడా ముందుకు రావాలి, ప్రజలు కూడా చాలా ముందుకు అభివృద్ధి కోసం వెళ్తున్నారంటున్నారు కళ్యాణ్ గారు.
మావోయిస్ట్ పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా వాళ్ళ అభిప్రాయాలకి వ్యక్తిగతంగా వ్యతిరేకం కాకుండా ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాని విధంగా వెళ్ళాలంటున్నారు. ఒకవేళ ఈ సంఘటనకి ప్రతీకార చర్యగుంటే దానికి సిద్ధంగా ఉన్నామంటూ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇది కళ్యాణ్ గారు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు. థ్యాంక్ యూ.